హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ రెసిపీస్ టేబుల్. నేను మీ మణి. ఈరోజు మనం ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దామండి. అదే సింపుల్గా అయిపోయే బాంబే రవ్వ ఉప్మా. సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. ఈ రెసిపీని కరెక్ట్గా కొలతలతో సేర్చి చూడండి. మంచిగా కొలతలు చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఈ రవ్వ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు. ఇక రెసిపీలోనికి వెళదాం. ముందుగా ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక కప్పు బాంబే రవ్వ వేసి కొద్ది కొద్దిగా కలుపుకుంటూ 3-4 నిమిషాల పాటు వేయించండి. అంటే రవ్వ మంచి అరోమా వచ్చేంత వరకు అన్నమాట. మంచి అరోమా వచ్చినాక రవ్వని పక్కకు పెట్టుకోండి. మరో స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని 1 స్పూన్ ఆవాలు, 1-2 స్పూన్ల మినప్పప్పు, 2 స్పూన్ల శనగపప్పు, 2-3 స్పూన్ల పల్లీలు, 10 దాకా జీడిపప్పులు కూడా వేసి అంతా కలిసేటట్లుగా 1 నిమిషం పాటు కలుపుకుని కొద్దిగా కరివేపాకు, 3-4 పచ్చిమిర్చిలు, కొద్దిగా కొత్తిమీర, 1½ కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. అలా ఉల్లిపాయ ముక్కలు వేగుతుండగా 1/2 నుంచి 1 కప్పు దాకా ఇలా సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు కూడా వేసి కొద్దిగా కలుపుకుని 1/1 ఇంచ్ అల్లం ముక్కలు కూడా వేసి 3 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. 3 నిమిషాల తరువాత 1 కప్పు రవ్వకు 3 కప్పుల నీళ్లు పోసుకోవాలండి. కరెక్ట్గా కొలతలు తీసుకోండి. అలా కొద్దిగా కలిపి టేస్ట్కు సరిపడా సాల్ట్ కూడా వేసి 1 నిమిషం పాటు మూత పెట్టుకోండి. 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే వాటర్ మరుగుతూ ఉంటుంది. అప్పుడు వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఆపకుండా కలుపుకుంటూ ఇందాడ వేయించి పెట్టుకున్న రవ్వను వేస్తూ చక్కగా కలపండి. ఇలా కనుక చేయకుంటే ఉప్మాలో ఉండలు కట్టేసి బాగుండదు. సో జాగ్రత్తగా ఈ స్టెప్ని ఫాలో అవ్వండి. అలా ఉప్మా బాయిల్ అవుతుండగా 1 స్పూన్ వరకు బటర్ వేసుకుని బటర్ కరిగే వరకు కలుపుకోండి. అంతే, ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే బొంబాయి రవ్వ ఉప్మా రెడీ. సర్వ్ చేసుకుంటే సూపర్గా బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. రెసిపీ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి.